Welcome to the YouTube channel Small Scale Industries Paper Plates and Paper Cups. ఇప్పుడు మీకు చెప్పబోయే మోడల్ పేరు మల్టీ పర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. మేము మా కంపెనీ యొక్క పేరు పెట్టుకుంది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ డీలక్స్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ఇలాంటి పేపర్, ఈ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఈ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము బఫే రా మెటీరియల్ పెట్టేసి మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనం సిట్టింగ్ ప్లేట్స్ అంటే టేబుల్ ప్లేట్స్ పెట్టి ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అందరికీ మంచి శుభవార్త ఏంటంటే, ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ అని, వింగిల్ ప్లేట్స్ అని, ప్రసాద కప్పులని, డోనా కప్పులని, ఇలాంటి ప్లేట్స్ కూడా ఈ మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ ఆల్ ఇన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ అన్ని రకాల ప్లేట్స్, ఈ టైప్ ఆఫ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, ఇలాంటి ప్రసాద కప్పులు, ఇలాంటి ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి రా మెటీరియల్ పెట్టి టేబుల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి మల్టీ కలర్ పెట్టి ఇలాంటి మల్టీ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్టిక్కీ స్నాక్స్ ప్లేట్స్, వింకిల్ ప్లేట్స్, ప్రసాద కప్పులు, ఈ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సిల్వర్ కలర్ షీట్లో ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, కొన్ని నిరుపయోగాలు, అడ్వాంటేజ్ ఉన్నాయి, అవి ఏమిటో చెప్తాను. సో ఈ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనం ఆపరేటింగ్లో వచ్చే మిషన్ యొక్క డైలు, బేరింగ్ డైలు అంటారు. ఈ డైలు అనేటివి మనకు ఎక్కువ లైఫ్ ఉండవు, తొందరగా బ్రేక్ రావడం కానీ, తొందరగా ట్రాక్ రావడం కానీ జరుగుతుంది. సో చాలామంది కస్టమర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు అన్ని రకాల ప్లేట్స్ ఒకే మిషన్లో తయారు చేసుకోవచ్చా అని. మల్టీపర్పస్ చెప్తున్నాను, బట్ మనకు బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ బేరింగ్ డైలు అనేటివి మనకి తొందరగా ప్రాబ్లమ్స్ వస్తాయి, తొందరగా ట్రాక్లు వస్తాయి, తొందరగా పగిలిపోతాయి కాబట్టి. సో మన అన్ని రకాల ప్లేట్ తయారయ్యే విషయంలో మీకు ముందుగానే సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ ముఖ్య విషయం గమనించి మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీరు మిషన్ కొనుక్కోవాలనుకుంటే మీకు సెమీ ఆటోమేటిక్ రెగ్యులర్ మిషన్లో బఫే ప్లేట్, సిట్టింగ్ ప్లేట్ తయారు చేసి కొనుక్కొని ఈ మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ మేకింగ్ మిషన్లో మీకు కావాలనుకుంటే ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ తయారు చేసే మిషన్ సపరేట్ కొనుక్కుంటే ఈ మిషన్ యొక్క లైఫ్ బాగుంటుంది. మనకు స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, ప్రసాద కప్పులు, డోనా కప్పులు, ఇలాంటి ప్లేట్లు మిషన్ కావాలనుకుంటే ఇలాంటి సపరేట్గా ఒక మిషన్ కొనుక్కోండి. ఈ మిషన్తో మనం కొనుక్కుంటే ఈ మిషన్ యొక్క మనకు ప్రింకిల్ డైలు వస్తాయి. సో ఈ మిషన్తో పాటు మనకి కట్టర్లు, మనకు ఇలాంటి ప్లేట్లు యొక్క షీట్లు వస్తాయి. ఇలాంటి షీట్లు కట్ చేసుకోవాలనుకుంటే మనము ముఖ్యంగా మనకి ఇలాంటి షీట్లు కట్ చేసుకోవాలంటే ఇలాంటి షీట్లలో మనకి ఈ సర్కిల్ టైప్లో, మనకి ముందు పూరిపోయిన సర్కిల్ టైప్లో మనం కట్ చేసుకుని ఆ షీట్లకు ఇలాంటి వింకిల్ డైలు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో మల్టీపర్పస్ అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకునే వాళ్ళు కొనుక్కునే ముందర, ఆల్ టైప్ ఆఫ్ ప్లేట్లు తయారు చేసుకునే మిషన్ కొనుక్కునే ముందర, దాంట్లో మీకు వచ్చే డైలు అనేటివి అంటే మౌల్డ్ కానీ, డైలు కానీ, అచ్చులు కానీ వీలైనంత తొందరగా పాడైపోతాయని గమనించి కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను. సో మీరు అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవాల్సింది అనుకుంటే అది మీకు చెప్పిన సూచనలు పాటించండి. సో బఫే ప్లేట్లు, ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే సెమీ ఆటోమేటిక్ రెగ్యులర్ మిషన్ కొనుక్కోండి. ఇలాంటి టిఫిన్ ప్లేట్ వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని చివరి వరకు చూడండి. చూసి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, గుడ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ సింబల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మల్టీపర్పస్ ఆల్ ఇన్ వన్
ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము మందం ప్లేట్లు, లవ్ ప్లేటు, దొడ్డు ప్లేట్తో పాటు పలచటి పతలా ప్లేట్, బంతి ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్, టేబుల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనము టిఫిన్ ప్లేట్స్ కానీ, పానీపూరి కప్పులు కానీ, బేకరీ ప్లేట్స్ కానీ, చిన్నపిల్లల బర్త్డే ప్లేట్స్ కానీ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మీరు ఈ మిషన్లో మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మల్టీపర్పస్ ఆల్ ఇన్ వన్ ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము 2 HP మోటార్ వస్తుంది ఈ మిషన్, 2 డబుల్ డై మిషన్కి. ఈ డబుల్ డై మిషన్ 2 HP మోటార్ని మనం ఇంటి కరెంట్ని కాకుండా కమర్షియల్ క్యాటగిరీ 2లో ఫిట్ చేసుకోవడం వల్ల మనకు భవిష్యత్తులో ఎలాంటి పవర్ డిపార్ట్మెంట్ నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఇబ్బంది ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఇంటి కరెంటు కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో కంపల్సరిగా ఫిట్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఈ మిషన్లో మనకి, ఇప్పుడు ఈ మిషన్లో టిఫిన్ ప్లేట్స్ తయారు చేస్తున్నారు. ఈ టిఫిన్ ప్లేట్స్ అనేటివి మనకి దీంతోపాటు ఒక కట్టర్ వస్తుంది మనకు రా మెటీరియల్ కటింగ్ చేసుకోవడానికి, మనకు కావాల్సిన సైజులు కటింగ్ చేసుకోవడానికి. ఈ మిషన్లో మనకు టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, పానీపూరి కప్పులు తయారు చేసుకోవచ్చు, డోనా కప్పులు, ప్రసాదం కప్పులు తయారు చేసుకోవచ్చు. ఏది ఇదే మిషన్లో మనం డై మార్చుకొని బఫే ప్లేట్స్, మందం ప్లేటు, లవ ప్లేట్, దొడ్డు ప్లేటు తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో డైలు మార్చుకొని మనకు సిట్టింగ్ ప్లేట్స్ సిల్వర్ కలర్ కానీ, గోల్డ్ కలర్ కానీ, మనకి బంతి ప్లేట్స్ అని, కంచాల ప్లేట్స్ అని, సన్న ప్లేట్స్ అని, టేబుల్ మీద ఇరుకు ప్లేట్స్ అని తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మల్టిపుల్ మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ మనకి ఈ ప్లేట్స్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ మేకింగ్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీనికి వచ్చే మిషన్ యొక్క డైలు బేరింగ్ డైలు ఉంటాయి. ఈ బేరింగ్ డైలు అనేటివి ఫినిషింగ్ కానీ కటింగ్ కానీ చాలా నీట్గా ఉంటుంది, మీరు ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. నిమిషానికి మందం ప్లేట్లు అయితే 5 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం సిట్టింగ్ ప్లేట్స్ అంటే అట్ టైం 3-4 షీట్లు పెట్టుకుంటే 10-15 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. అదే టిఫిన్ ప్లేట్స్ అయితే మనం అట్ టైం 5-10 చేసుకుంటే నిమిషానికి ఒక 20-30 ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ముఖ్యమైన సందేశం ఏంటంటే, మనకి వార్తాపత్రికలలో, న్యూస్ పేపర్స్లో మనకి 10,000, 20,000, 30,000 నెలకు సంపాదించుకోవచ్చు, ఇంటి వద్దనే మీరు సంపాదించుకోవచ్చు. ప్లస్ ఆన్లైన్లో కూడా కొన్ని ఆకర్షణీయమైన అట్రాక్షన్ ప్రకటనలు ఇస్తుంటారు, మీరు ఇంటి వద్ద 20,000, 10,000, 30,000 సంపాదించుకోవచ్చు అని. ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు కూడా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇది. సో మరీ ముఖ్య విషయం ఏంటంటే, వాళ్ళు మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, సో అగ్రిమెంట్ ద్వారా మేము తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుందని. మన ఆంధ్రప్రదేశ్లో ఒక 50%, తెలంగాణలో ఒక 20%, మన దేశ రాజధాని ఢిల్లీలో ఒక 30%, మనకు వార్తాపత్రికల్లో, ఆన్లైన్లలో మనకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ, ప్లస్ ఆన్లైన్లో ఇలాంటి మోసపడి ప్రకటనలు ఇచ్చి డబ్బులు కట్టించుకుంటున్నారు. అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మీరు సొంతంగా మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీరు అమ్ముకునే విధి విధానము తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీ సొంత ఊర్లో కానీ, సొంత మండలంలో కానీ, సొంత పట్టణంలో కానీ, సిటీలో కానీ, స్టేట్లో, మీ రాష్ట్రంలో కానీ మీరు అమ్ముకునే విధి విధానం తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్గా నేరుగా వచ్చి సంప్రదిస్తే దానికి సంబంధించిన కొన్ని టెక్నిక్స్, కొన్ని టిప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా మిషన్లు కొనుక్కోవాలనుకుంటే మీరు వాట్సాప్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి డెమో చూసి మీరు సాటిస్ఫై అయితేనే కొనుక్కోండి. మాలాంటి మిషన్లు అమ్మేవాళ్ళు కూడా ప్లేట్ మీద మీకు పావుల వస్తుంది, 10 రూపాయి వస్తుంది, ఎక్కువ లాభాలు ఉంటాయి, ఇటువంటి మాటలు కూడా మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. మనకి మార్కెట్లో 4-5 చోట్ల ఎంక్వైరీ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ 10 రూపాయలు ఎక్కువ ఉంటుందో ఆ మిషన్ క్వాలిటీ ఉంటుందని ముఖ్యంగా గమనించండి. ఎవరో తక్కువ రేట్లకు అమ్ముతున్నారనేసి అందరూ ఆ విధంగా తక్కువ రేట్లకు అమ్మలేరు, క్వాలిటీ ఉంటుంది. మేమిచ్చే మిషన్లో
మిషన్ తో పాటు హైడ్రాలిక్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం జరుగుతుంది. హీటింగ్ కంట్రోల్స్ ప్లస్ మనకి టెక్నీషియన్ వచ్చి మీకు మీ ఇంటి వద్ద సైట్ పాయింట్లో ఫిట్టింగ్ చేసి మీకు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుందని మరీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎలాంటి కంగారు పడకుండా మన ఇంట్లో మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఈ మిషన్లో కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకోవచ్చని చూస్తున్నాను. మనకు రా మెటీరియల్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో